కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉందమ్మా, కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నాడు. చూసాను ఇంజనీర్ కదా ఆయన, ధైర్యంగా ఉన్నాడు. నేను మాట్లాడాను అందరికీ సార్, కౌన్సిలింగ్ కూడా ఇప్పించమన్నారు, అందరికీ కౌన్సిలింగ్ కూడా చేస్తున్నారు. బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళ ధైర్యం చేయాలి, ట్రీట్మెంట్ కాకుండా ధైర్యం కూడా చెప్పాలి. ఒక్క అతను నేను ఫస్ట్ రెండవ అతను మీకు చెప్పిన కూడా తెలుసు కదా, మహేష్ బాబు. మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరిగితేనే షాక్ అయ్యారు. నేను అడిగాను జ్ఞాపకం ఉందా, లేదు సార్ అప్పుడప్పుడు జ్ఞాపకం. దాంతో ఒకరు ఒక రోజంతా సఫర్ అయ్యారు. దెబ్బల కంటే అతను షాక్ వెళ్ళిపోవచ్చు, దెబ్బలు తక్కువ మెంటల్గా షాక్ అయ్యింది. ఇప్పుడు అంతా బాగుంది. ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తారు. నేను అన్ని మానిటర్ చేస్తున్నా, నిన్నటి నేను చేస్తున్నా, మా ఆఫీస్ సెక్రటరీ కూడా మానిటర్ చేస్తుంది. సెక్రటరీ హెల్త్ ఇక్కడికి వచ్చారు, అందరూ ఉన్నారు, అన్ని చేసి తిరిగి పోతుంది. ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ విశాఖపట్నం అంటే అక్కడ క్రీడాకారంగా తెలుసు కదా, ఉద్యోగులు దీంతో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలో కూడా చూస్తున్నాం. మళ్ళా పునరావృతం కాకుండా పెద్ద ధైర్యంగా ఉండండి అన్ని విధాలు. సరేమ్మా, ఓకే అందరికీ నేను అవన్నీ కూడా అరేంజ్ చేయమంటాను. మీరు వచ్చి చూడడానికి కానీ ఉండడానికి అవన్నీ అవన్నీ అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఏం కాదు, ఏ నువ్వు వెళ్ళకూడదు. ఏడీసీ ఏమవుతుందంటే నువ్వు ఆయన నాకు ధైర్యపడతావు, ఆయన ధైర్యంగా ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఏ కాదు, మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు కొన్ని రోజులు వేయచ్చు. సరేనా, ఇది నా బాధ్యత. సరేనా, ధైర్యంగా ధైర్యంగా సార్ ఇది.